వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు అర్థమైపోయింది వాళ్ళ కింద ఉండే భూమి కంపిస్తా ఉంది మళ్ళీ వీళ్ళు ఎన్నికల్లో తిరిగి ఎన్నికలు కాలేరు అందుకే నేను అంగళ్ళకు వస్తే అక్కడ చిల్లర మనుషులు పెట్టి పేటీఎంను పెట్టి నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఒక నాయకుడు ఆ నాయకుడు ఈ పెద్దరెడ్డి తమ్ముడు అక్కడ వాళ్ళందరినీ తరుముకుంటే పారిపోయారు అక్కడి నుంచి పుంగనూరు నేను వస్తున్నాను ఇక్కడికి జిల్లాకి అన్ని జిల్లాలో తిరిగాను ఏ జిల్లాలో ఎవరు కూడా నాకు అడ్డుపడలేదు నీ దగ్గర స్టఫ్ ఉంటే సమాచారం ఉంటే నేను చెప్పింది తప్పని నిరూపించు నేను కూడా ఒప్పుకుంటా ప్రజలు మెచ్చుకుంటారు అట్లా కాకుండా కొంతమంది రౌడీ మూకల్ని పెట్టుకొని నా పైన దాడి చేయాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండు ఇదే చివరి రోజు నీకు ఈరోజు మళ్ళా బంద్ కాలు ఇచ్చారు సిగ్గు లేకుండా రేపు చిత్తూరు బంద్ అంట బుద్ధున్నాయా వీళ్ళకు బుద్ధున్నా వీళ్ళకు బుద్ధి జ్ఞానం లేదని చెల్లిపోయికెత్తండి ఏమంటారు మీరు వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా చెల్లిపోయికెత్తండి ఏమమ్మా ఇది న్యాయమా నా మీద దాడి చేసి మళ్ళా వాళ్ళే దొంగే దొంగ అన్నట్టు రేపు బంద్ కాలంట ఏమనాలి దీన్ని ఒక ఎస్పీ గ్రేట్ ఎస్పీ ఉన్నాడు ఒక ఆయన ఇక్కడ ఎస్పీ నువ్వు కుర్రాడివి మొన్నే వచ్చావు ఎస్పీగా నీలాంటి ఎస్పీల్ని కొన్ని వేల వందల వేల మందిని చూశా నేను నా దగ్గర పనిచేశారు ఏం చేయాలి నువ్వు పెద్దరెడ్డికి ఉడుగు చేస్తావా నువ్వు పెద్ద పుడింగా అతను నీ బాధ్యత రెండు రాజకీయ పార్టీలుంటే ఒక రాష్ట్ర నాయకుడు నేను వచ్చినప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి రాకూడదు ఆ పని నువ్వు చేయాలా నువ్వు చేయలేకపోయావు అది మొదటి నీ తప్పు అవునా కాదా తమ్ముళ్ళు అవునా కాదా అక్కడి నుంచి రోడ్డు మీదకి వచ్చి నన్ను అడ్డుకుంటారంట పేపర్లో స్టేట్మెంట్ ఇస్తారు నన్ను అడ్డుకున్నాడు పైకి పోతాడు మళ్ళా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళంతా అక్కడి నుంచి మనవాళ్ళకు కూడా కోపం వచ్చింది మా నాయకుని అడ్డుకుంటారేంటి మీరు అడ్డుకోవడానికి వీలు లేదని మనవాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు రోడ్డు మీదకి వస్తే ఏం చేసి ఉండాలి ఎస్పీ ఇద్దరిని పంపించాలా ముందు నేను వచ్చాను ఇక్కడ మీరు మీటింగ్ పెట్టుకున్నారు నేను ఇక్కడ మీటింగ్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ వచ్చి మీటింగ్ పెడతాడు ఒప్పుకుంటామా తమ్ముళ్ళు న్యాయవాది న్యాయవాది ఎస్పీ నీకు తెలియదా ఇది ఏం చేశావు ఎక్కడున్నావు నువ్వు అంటే నా పైన దాడి చేయించాలనుకున్నావా నన్ను చంపేయాలనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావని అడుగుతున్నా ఎస్పీని నాకు పక్కన ఎన్ఎస్జీని ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు 20 ఏళ్లకు మనపు లేకపోతే వివేకమారుగా నా పైన కూడా గొడ్డలు వేటేసేవాళ్ళేమో తెలియదు నాకు అంటే ప్రాణానికి విలువ తెలియని రాక్షసుల వీళ్ళు మానవ మృగాలు వీళ్ళు డబ్బులు తప్ప విలువలు లేని దరిద్రులు వీళ్ళు దరిద్రమైన రాజకీయం చేసేవాళ్ళు వీళ్ళు అంటున్నాడు కుప్పానికి వస్తాడు రావయ్యా నేను చూస్తా నీ కథ ఎన్నిసార్లు వస్తావా నేను చూస్తా కాసుకో పుంగనూరులో ఈసారి నువ్వు గెలిస్తే నేను చూస్తా ఛాలెంజ్ చేస్తున్నా రా నేను చూస్తాను ఈసారి నేను వస్తే ఎస్పీ అంటాడు తెలుగుదేశం వాళ్ళు వచ్చేసారంట రోడ్డు మీదకి పోలీసుల కాపలా వచ్చేసారంట మనోళ్ళపై వాళ్ళు కొట్టేశారంట ఏంటమళ్ళు బాగుంది కదా వాళ్ళు నా కాపలాకి వస్తే మనోళ్ళపై కొడతారా ఎవరన్నా కొడతారా ఎవడిచ్చాడా నీకు ఐపీఎస్ వాడు సజ్జన పంపించాడు స్టేట్మెంట్ అది నువ్వు చదువుతావు నువ్వు ఇక్కడ మీటింగ్ వస్తాను నువ్వు పోకూడదని ఒక డిఎస్పీ నాకు ఫోన్ అంట మా వాళ్ళకి మీ మీటింగ్ క్యాన్సిల్ చేసుకోండి మీరు పోవడానికి నేను చెప్పా నా మీటింగ్ నేను క్యాన్సిల్ చేసుకోవాలనా నాకు చెప్పేవాడంత అయిపోయావు నువ్వు ఇన్ని రోజులు మర్యాద ఇచ్చా తమలో ఇప్పుడు కొండవీటి సింహంగా విజృంభిస్తా నన్ను కట్టడి చేయడానికి నీ సైకో వల్ల కాదు నీ వల్ల కాదు ఎవడి వల్ల కాదు మర్యాదగా చెప్పా బొబ్బలి పులిగా తయారవుతా మర్యాదగా చెప్పా మర్యాదగా ఇంటే వినండి మీరు కర్ర తీసుకొస్తే నేను కూడా కర్రతోనే సమాధానం చెప్తా నువ్వు సవాలు విసిరితే నేను గీత గీస్తా లగ్నం పెట్టుకుందాం నువ్వో నేను తేలిపోతాది అంతేగాని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మాత్రం 84లోనే ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా మా కార్యకర్తలకు నా కుటుంబ సభ్యులకి భయం అనేదే తెలియదు నేనే పట్టుకోనుంటా ఎప్పుడు తొందరపడద్దండి తొందరపడద్దండి అని మొన్న కూడా ఏం జరిగింది పూతలపట్లో చూశాం కదా మనం ఏమనుకుంటున్నారు మళ్ళా రేపు నాయకులు మీరు కూడా భూమి మీదనే తిరగాల చంద్రబాబు రాజకీయంగా దివాలా తీశాడు దివాలా కోరుతనంతో అంతులేని ఆవేదన ఆగ్రహం అన్నీ కూడా ఆయనకు వచ్చాయి మరి రోడ్ మ్యాప్లో ఏమో పుంగనూరు బైపాస్లు వెళ్తాను అని చెప్పి వాళ్ళే రోడ్ మ్యాప్ పోలీసులకు అప్పచెప్పారు మరి రాత్రి మీడియాలో కూడా వాళ్ళే చెప్పారు నిన్న రాత్రి 10:30కు మేము బైపాస్లో పోతాం పుంగనూరు ప్రోగ్రాం లేదని చెప్పి తీరా పుంగనూరు దగ్గర వచ్చిన తర్వాత అక్కడంతా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకొని ముందే ప్రీ ప్లాన్ చేసుకొని స్టోన్ పెయింటింగ్ కోసం వాళ్ళన్నీ కూడా జమ చేసుకొని విశేషణారహితంగా పోలీసుల మీద దాడి చేశారు కనీసం మా కార్యకర్తలు అందరూ కూడా వీళ్ళు పుంగనూరు పట్టణం లేకొస్తారని పట్టణంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజెప్పేందుకు కూడా అందరూ కూడా గుమిగూడారు మరి ఆ సమయంలో వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రోడ్ మ్యాప్లో ఆయన బైపాస్ రోడ్ని వెళ్తూ ఉన్నారు పుంగనూరు పట్టణంకి రారు అదేవిధంగా మొన్న రాత్రి కూడా వాళ్ళు ప్రెస్లో చెప్పారు పుంగనూరు ప్రోగ్రాం లేదని చెప్పి అని చెప్పిన తర్వాత వీళ్ళు కావాలనే అక్కడ కార్యకర్తలందరినీ గుమ్మిగూడ్చుకొని ఆయన రెచ్చగొట్టడం వీళ్ళందరూ కూడా పోలీసుల మీద అతి దుర్మార్గంగా ఈ మధ్య కాలంలో మనం చూసాము ఈ 4-5 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇంతమంది పోలీసులు దారుణంగా ఇంజూరీ అయిన పరిస్థితులు లేవు మరి ఇదంతా కూడా చంద్రబాబు రెచ్చగొట్టింది ఆయన వ్యాఖ్యలన్నీ కూడా మీడియాలో అంతా కూడా వస్తూ ఉన్నాయి పత్రికల్లో కూడా వచ్చాయి నా కొడకల్లా చూస్తాం మీ కథ అనడం తర్మన్ రా అని చెప్పడం కొట్టండి రా అని చెప్పడం ఇదంతా కూడా దుర్భాష కూడా చాలా అనరాని మాటలు కూడా మాట్లాడాడు మరి ఇదంతా కూడా నాకు తెలిసి కుప్పంలో ఆయన ఓడిపోతూ ఉన్నాడు కుప్పంలో పరిస్థితి బాగాలేదు మరి జిల్లాలో పరిస్థితి బాగాలేదు రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు ఇవన్నీ తెలుసుకొని అతను దివాకలాపూర్తో ఇట్లా రౌడీయిజానికి గుండాయిజానికి తెరలేపాడు అని దీన్ని పోలీసులు చాలా చకచక్యంగా అడ్డుకున్నారు. ఎస్పీ కానీ అక్కడ డిఎస్పీ కానీ. మరి ఈరోజు వారు కన్నా కొద్దిగా ఇతను మాదిరే రెచ్చగొట్టే విధంగా ఇతను ఏదైతే వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టాడో ఆ విధంగా వాళ్ళు రెచ్చిపోయి అంటే చాలామంది చనిపోయేవాళ్ళు. మరి ఆ పరిస్థితి లేకుండా సమన్వయం పాటించి వాళ్ళకు దెబ్బలు తగిలినా కూడా ఓపికతో దీన్ని ఒక సామరస్యంగా పరిష్కరించే విధంగా చేశారు. మరి ఈ దారుణాన్ని అతి దారుణంగా అతను మాట్లాడడం, దానికంటే దారుణంగా వాళ్ళందరూ కూడా రెచ్చిపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు ఏ రకంగా రాజకీయాలు చేస్తూ ఉన్నాడు, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని తిరిగి ఆయన ఎన్నికల్లో ఎదుర్కోబోతూ ఉన్నాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది. తప్పనిసరిగా దీని మీద ప్రభుత్వం సీరియస్గా స్పందించేదే కాకుండా ఎవరైతే కల్పిట్స్ ఉన్నారో, ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించడం జరుగుతుంది. ఇది తప్పనిసరిగా ప్రభుత్వానికి కానీ పోలీస్ యంత్రాంగానికి కానీ ఇదొక భావిస్తూ ఉన్నాను. అది మీరందరూ కూడా చూశారు, మీడియాలో వచ్చింది, పత్రికల్లో కూడా ఈరోజు చేశారు. ఒకరు షార్ట్ గన్ పెట్టుకున్నాడు, షార్ట్ గన్కు లైసెన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకొక పిస్టల్ పెట్టుకున్నాడు, ఇంకొక డబుల్ బ్యారెల్ గన్ పెట్టుకున్నాడు, దాంట్లో బుల్లెట్లు కూడా ఉన్నాయి, కార్ట్రిడ్జెస్ కూడా. మరి ఇవన్నీ కూడా ఆయనకు తెలియకుండా ఉంటాయి. తెలిసే ఒక ఆయన ప్రోగ్రాం మొదలైన విజయవాడ నుంచి వచ్చిన మూకలందరూ కూడా దాదాపు 250 వాహనాల్లో కంటిన్యూగా ఆయన వెంబడించారు. మరి ఇదైతే ఒక ప్రీ ప్లాన్ కుప్పం ఆయన మైండ్లో ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటారు. ఆ కుప్పం తిరిగేటప్పుడు రామచంద్రారెడ్డి కనపడతాడు. దీంతో ఒక ప్రీ ప్లాన్డ్గా అక్కడ అంగళ్ళలో కానీ ఇక్కడ పుంగనూరులో కానీ ఈ విధంగా చేయడం ఆయన ముందే ఊహించుకొని ముందే వాళ్ళు ప్లాన్ చేసుకొని చేశారు. అందుకే ఆయుధాలు తెచ్చుకున్నారు, అందుకే మనుషులను కూడా విజయవాడ నుంచి వచ్చిన వెహికల్స్ మొత్తం కూడా 250 బండ్లు కూడా వెనకంటే ఇప్పుడు కూడా ఉన్నాయి. మరి ఈ పరిస్థితి చంద్రబాబు ఎందుకు చేస్తూ ఉన్నాడు అనేది ఆయన ఆత్మను ప్రశ్నించుకోవాలి. కానీ ప్రభుత్వం మాత్రం ఊరికే ఉండదు. ఎవరైతే బాధ్యులైనారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా అదుపులోకి తీసుకొని శిక్షించడం జరుగుతుంది. ప్రత్యేకంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు శ్రద్ధ తీసుకొని అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇబ్బంది ఏం లేదు.